వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన వాన్ పిక్ కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలి అంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. జగన్మోహన్ రెడ్డి కంపెనీలో 850 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పటి ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ అనేక రాయితీలు పొందారని సిబిఐ తన ఛార్జ్షీట్ లో పేర్కొంది. క్విడ్ ప్రో కోల్ ఇదంతా భాగమని ఆరోపించింది. ఇక సిబిఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలి అంటూ 2021లోనూ హైకోర్టులో నిమ్మగడ్డ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం జగన్ కంపెనీలో నిమ్మగడ్డ పెట్టుబడులు క్విడ్ ప్రోకోలో భాగమా కాదా, దీనికి లంచంగా భావించాలా అన్న అంశాలు విచారణలో తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది. దురుద్దేశంతోనే క్రిమినల్ కేసు పెట్టారన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. అలాగే కేసు పెట్టడానికి తగిన ఆధారాలు కారణాలు లేవన్న పిటిషనర్ వాదన కూడా తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. కంపెనీ చేసిన తప్పులకు తాను బాధ్యుణ్ణి కానని చైర్మన్ తప్పించుకోలేరని కాబట్టి ఆయనను పిటిషన్కు కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.